కోదండ సీతారామ దేవాలయ పునర్నిర్మాణంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, సర్పంచ్ గోదావరి వెంకట్రాములు, సొసైటీ చైర్మన్ మల్లేశం గౌడ్లు అన్నారు. కొల్చారం మండలం కిష్టాపురు గ్రామంలో శ్రీ కోదండ సీతారామ దేవాలయ పునర్నిర్మాణం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రామాలయ పునర్నిర్మాణంలో ఎమ్మెల్యే పాల్గొని భూమి పూజ, పుణ్యవచనం కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ కిష్టాపురు గ్రామ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ మల్లేశం, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, నరేందర్ రెడ్డి, మూలనసాబ్ కోనాపూర్ సంతోష్రావు, కొమ్ముల యాదగౌడ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. కాంట్రాక్టర్ గారితో కూడా మాట్లాడినాం. మరి సర్పంచ్ గారు వచ్చినప్పుడు వారి తొందరనే నిర్మాణం చేస్తామని చెప్పిండ్రు. ఇంకెంత తక్కువ పడ్డా ఇప్పిస్తానని కూడా నేను చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఒకటి, మళ్ళా రోడ్డు కూడా ఒక సమస్య చెప్పిండ్రు. ఆ రోడ్డు సమస్య మరి ఇప్పుడు ఎన్ని 34 లక్షలకు 24 లక్షలు వచ్చినాయి సార్. ఇంకొక 14 లక్షలు తక్కువ. మరి 24 లక్షలు ఇక్కడ ఉన్నాయి. మరి 14 లక్షలు కావాలి. ఆ 14 లక్షలు కూడా మీరు స్టార్ట్ చెప్పండి. నేను ఎవరైనా ఫండ్స్ నేను చెప్పిస్తాను అందరికీ. ఓకే, ఏదో ఇప్పుడే కొత్తగా చెప్పిండ్రు. మరి రింగ్ రోడ్ అనేది ఇది వేరే. మరి రింగ్ రోడ్ అంటే మరి డెఫినెట్గా నేను సాంక్షన్ చేపిస్తాను. మీరు భూమిలో ఎవరు కొట్లాడమంటే మరి ఊరు అంటేనే కాంప్లిమెంటరీ విలేజ్ ఉన్నట్టున్నది. మరి దానికి భూమి ఇస్తామంటే అందరు రింగ్ రోడ్కు భూమి ఇస్తామని మీరు అంటే 15 రోజులలోనే శాంక్షన్ ఇప్పిస్తా అనేది కూడా మీకు మాట ఇస్తాను. మీరు అందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఊరు వాళ్ళందరూ